జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు వేణు, ధనరాజు, చంటితో పాటు నన్ను అడిగేవారు. నేను చాలా బిజీ ఉన్నప్పుడు, అంటే చాలా అంటే నేను అప్పుడే అలా మొదలైంది వచ్చింది, చాలా బిజీగా ఉన్నా నాకు కుదిరేది కాదు, నాకు కుదరదు అని చెప్తూ వచ్చా. వాళ్ళు అంటే 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అయినప్పుడు, బ్యాచ్లు చేంజ్ అయినప్పుడు, జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా వచ్చినప్పుడు నాకు కాల్ వచ్చేది, నాకు చేయనండి, నేను కొంచెం బిజీ ఉన్నా అని చెప్తుండేటండి. బేసికల్గా నాకు చేయడం ఇష్టం ఉండేది కదా, ఎందుకంటే సినిమాల్లో బిజీ ఉన్న కదా, మళ్ళీ టీవీ కంటే ఎప్పుడో ఒకసారి గెస్ట్కి వెళ్ళేటోళ్ళము. అంటే టీవీకి వెళ్ళాలని కాదు, నేను యాక్టర్గా ట్రై చేసే రోజుల్లో జగడం పడ్డ తర్వాత నాకు అలా మొదలైంది. బ్రేక్ ముందు మా టీవీలో బ్యాండ్ మేళం అని చేసేవాడిని. నాకు అప్పట్లో ఒకరోజు డేట్ ఇస్తే 3,000 ఇచ్చేటోళ్ళు. అప్పుడు చాలా ఎక్కువ, ఏంటి రమేష్ 3,000 టీవీలో ఒక ఎపిసోడ్ అని, అదే ఎక్కువ. అట్లా సినిమాలు రాకముందు ఆ ప్రోగ్రామ్ వల్ల కొన్ని రోజులు నడిచింది, 6 నెలలు బతికగలిగిన తర్వాత నాకు బ్రేక్ అలా మొదలైంది. బ్రేక్ వచ్చిన తర్వాత ఫుల్ బిజీగా ఉన్నా నాకు కుదరలే. వేణు, ధనరాజు వీళ్ళందరూ చేస్తున్నారు, చంద్రకు బాగా పేరు వచ్చింది, అందరికి బాగా పేరు వస్తుంది, నేను బిజీ ఉన్నా. నాకు ఉండేది అప్పుడప్పుడు, కానీ ఎందుకో గెస్ట్కి అడిగేటోళ్ళు ఒకసారి రండి అని, లేదులే కమర్షియల్గా వర్కౌట్ అవ్వదులే వదిలేయండి అంటుండేటోని. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ లాక్డౌన్ వచ్చే బిఫోరు, అంటే నేను జబర్దస్త్కి ఎలా వచ్చానంటే, ఒకసారి సడన్గా ఏదో చంద్ర వెళ్ళిపోయాడని, నాకు చంద్ర లేడు ఆ ప్లేస్లో, సెలబ్రిటీలను పిలిచి ఒక స్కిట్ చేపిస్తుంటే నన్ను పిలిచారు, ఒక స్కిట్ చేపించారు. సరే అది టెలికాస్ట్ అవ్వలే, మా ఆవిడని కూర్చోబెట్టి జబర్దస్త్ చేసిన చూడ అంటాడు కదా అని కూర్చోబెడితే టెలికాస్ట్ అవ్వలే. ఏంటి టెలికాస్ట్ అవ్వలేదు అని డైరెక్టర్ ఫోన్ చేస్తే, లేదన్న సెలబ్రిటీలు అందరి ఒక్కొక్క స్కిట్లన్నీ స్టోరేజ్ పెట్టుకున్నాం, రేటింగ్ పడిపోయినప్పుడు లేకపోతే పొజిషన్ బట్టి వేస్తామని అన్నారు. సర్లే అని వదిలేసిన. ఈలోపు ఇంకా లాక్డౌన్ ఈ పరిస్థితులు నాకు అర్థమవుతుంది. దీనికి తోడు నాకు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు తాగుబోతు పీక్స్ చూసిన తర్వాత అందరికీ అనిపించింది, నాకు కూడా ఒక స్టేజ్లో తాగుబోతు అన్ని అందరు తాగుబోతు వేషాలు వేస్తారు, లేదు మనం చేంజ్ చేయాలనే ఒక మైండ్ సెట్లో ఉంటాం కదా. ఈ టైంలో ఎందుకో నాకే అనిపించింది ఒకరోజు వెళ్ళిన తర్వాత, టెలికాస్ట్ అయిన రోజు అందరు చాలామంది ఫోన్ చేశారు, ఏంటి జబర్దస్త్ అంతుందా అనే ఫీలింగ్ ఒకటి, అంతుందని నాకు తెలుసు. కానీ నాకు గ్యాప్ నేను కనిపించకపోవడం, కొంచెం గ్యాప్ రావడం, చిన్న గ్యాప్ రావడం వల్ల అందరూ ఒక టీవీకి వెళ్తే బాగుంది, మళ్ళీ ఇంకోటి టీవీకి వెళ్తే చలో టీవీ ఆడియన్స్ దగ్గర అవుతాం, ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు కూడా వేయచ్చు కదా అని వచ్చా. నేను సోలోగా 35 స్కిట్లు చేశా, నాకు చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత వెంకీ మంకి దాంట్లో కలిపారు, అప్పటి నుంచి కొంచెం బాగా చేస్తున్నా నాకే అనిపించింది, చూసిన వాళ్ళు కూడా చాలామంది బాగా చేస్తున్నా అంటారు. అట్లా ఈ జబర్దస్త్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్లో నిజంగా ఎప్పటి నుంచో అడిగినా నేను అప్పుడు రాలేదు, నేనిచ్చా నేనే చేయాలనుకున్నా, వచ్చి చేశా. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ముందే వచ్చి ఉంటే ఇంకా కమర్షియల్గా బాగుంటామని అనిపించింది, అది మాత్రం వాస్తవం. పేరంటే తాగుబోతు రమేష్ నాకు రావాల్సిన పేరు నాకు వచ్చింది, నంది ఎవడ వచ్చింది అది కాదు. కమర్షియల్గా అరే నేను అప్పుడు తప్పు చేసిన కదా అని అదొక్కటి ఫీల్ అయినంత. అవును, సినిమా ఏంటంటే ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తారు, ఓ 3 నెలల నుంచి కథ డిస్కషన్, మన సీన్లు రాస్తారు, లొకేషన్కి వెళ్ళిన తర్వాత పేపర్ ఇస్తారు, అందులో ఏమైనా 1-2 యాడ్ చేసుకోవచ్చు, యాక్ట్ చేయొచ్చు. ఇక్కడ అట్లా కాదు, స్క్రిప్ట్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి, పంచులు ఆలోచించాలి, ఇది ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ, అంత పేరు కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే సినిమా టీవీ ఆ డిఫరెన్సే, యాక్టింగ్ ఒకటిగా. అంటే ఒక్కటి సింపుల్ అండి, చాలా వరకు నేను అంటే నేను ఎంత నేను నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా టైం, ఆర్టిస్ట్ కోట శ్రీనివాస్ గారు అంటారు, ఆర్టిస్ట్ టైం వస్తే టైం ఉండదంట, టైం రావాలి. తాగుబోతుగా నాకు టైం వచ్చింది, బిజీ ఉన్నా. కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్ అవుతుంది అన్నప్పుడు డైరెక్టర్లు మారుస్తారు, నేను మార్చలేను కదా, డైరెక్టర్లు మారుస్తారు, ఆ గ్యాప్ వస్తుంది. అంటే మనం పీక్స్ చూసి ఆ గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్లో డిసప్పాయింట్ అవ్వకుండా మనం కమెడియన్ కదా ఏమైనా చేయొచ్చు అని టీవీకి వచ్చిన అంతేగాని. ఇప్పుడు టీవీలోకి వచ్చిన తర్వాత తాగుబోతు రమేష్, నా బ్రాండ్ తాగుబోతు రమేష్, టీవీలోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సుమగారి క్యారెక్టర్ చేశా, ఏదో మన శ్రీదేవికి వెళ్తే అందరూ పొగుడుతున్నారు,
నేను అంటే వీళ్ళు పొగుడుతున్నారా నేను అనుకోను, కానీ టీవీకి వచ్చి కూడా నేను చేయగల, అంటే ఇప్పుడు నాకు జూనియర్స్ కదా వీళ్ళంత పిల్లలు, వీళ్ళందరితో పాటు నేను చేస్తున్నా అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. అంత అప్పట్లో సినిమాలే థియేటర్కి వెళ్ళి నవ్వుకునే రోజుల్లో టీవీ కూడా అద్భుతంగా నవ్విస్తుందో గంట కడుపుబ్బేలా. కానీ ఈ టీవీలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్వహించినటువంటి జబర్దస్త్ ప్రోగ్రాము మాకంటే మీకే ఎక్కువ తెలుసు, మీకు ఎంత బూస్టప్ ఇస్తుందో, ఎంత ఎనర్జీగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటారో మీకే తెలుసు. ఈ షోను ఇంకా కంటిన్యూ చేయాలంటే మీ పాత్ర చాలా ముఖ్యం, మీరు జబర్దస్త్ చూడండి, ఇంకా నవ్విస్తాం. అందులో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.